చోట్ల కులమే, అన్ని ఇంట్లోనూ కులమే. కుల పిశాచి యాక్టర్ అన్న కాలంలో 1991 ఏప్రిల్ 14 తక్కువ కులంలో ముద్రపడ్డ మహర్ కులంలో పుట్టారు అంబేద్కర్. మిగతా వాళ్ళ లాగానే అంబేద్కర్ కూడా చిన్నతనం నుంచి కులమే ఓ భూతంలో అడ్డుపడింది. అందరిలాగా అంబేద్కర్ బెదిరిపోలేదు. అవమానాలు సహిస్తూనే ముందు ముందు తనలాగా మరెవరు అవమానపడకుండా ఏం చేయాలో ఆలోచించారు, ఆచరించారు. ముంబైలోని ఎన్సెల్ స్టోన్ హై స్కూల్లో చదువుతున్నప్పుడే కుల పిచ్చి ఎంతగానో అర్థమైంది అంబేద్కర్కి. అంటరాని కులంలో పుట్టావంటూ అంబేద్కర్ని క్లాస్ రూమ్ లోకి రానిచ్చేవారు కాదు, బయట ఉండి పాఠాలు వినేవాడు. అయినా ఎప్పుడు చదువులో ఫస్టే. చిన్న వయసులోనే రమాబాయితో అంబేద్కర్కు పెళ్ళైంది, అయినా చదువు ఆపలేదు. 1907 మెట్రికులేషన్ పూర్తి చేశారు. 1912 ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్లో బొంబాయి యూనివర్సిటీ నుంచి డిగ్రీ సాధించారు. బరోడా సంస్థానంలో 7 పాటు గుమాస్తాగా పనిచేశారు. అప్పుడే అంబేద్కర్ సత్తా ఏంటో జనానికి తెలిసింది. అంబేద్కర్ మామూలు స్టూడెంట్ కాదని బరోడా ప్రభువు గ్రహించారు. పై చదువుల కోసం అంబేద్కర్ను అమెరికాకు పంపించారు. కొలంబియా యూనివర్సిటీ నుంచి పిహెచ్డి సాధించారు. ఆ తర్వాత లండన్ వెళ్ళారు అంబేద్కర్. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చేరిన అంబేద్కర్ మధ్యలోనే 1912 ఇండియాకి తిరిగి వచ్చేసారు. ఇండియా వచ్చినా కూడా చదువు పైనే ధ్యాస. ఆ తర్వాత కొల్లాపూర్ సంస్థాన్ సాహూ మహారాజ్ సహకారంతో తిరిగి లండన్ వెళ్ళారు. 1921 1923 రెండు డాక్టరేట్లు సాధించారు. ఒక వ్యక్తి 4 పిహెచ్డి డాక్టరేట్లు సాధించిన ఘనత కేవలం అంబేద్కర్దే.